జాగ్రత్తగా ఉండాలి ఆది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళాళ్ళు ఉన్నారు, నువ్వేం ఒంటరివాడివి కాదు, వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి, భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి వద్దులేండి, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి, నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను, నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను, గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు అది. ఐ డిడ్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలు వద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి అది. హలో చిన్న స్వామీజీ. నేనే. అంతా తెలిసిపోయింది, మీ వాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు, ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో, నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది, నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ. అది సార్. జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్, ప్లీజ్. ఏమండి వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ టీ? నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, నా కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు, తలనొప్పి పగిలిపోతుంది. వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు.